హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా తాండవం చేస్తూనే ఉంది ఇక్కడ జనాలు మాత్రం ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉన్నారు అందరూ భయపడుతున్నారు మళ్ళీ అందరూ పనులు చేసుకుంటున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి మొహాలకు మాస్కులు తీసేసి పూర్తిగా బయట తిరుగుతూ ఉన్నారు శానిటైజేషన్ లేకుండా ఇదంతా కూడా కేవలం ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వడమే తప్ప అలాంటిది జాగ్రత్తలు పాటించాలి అన్న ఉద్దేశాలు లేకుండా పోయాయి అలా పిత్తోడ్గఢ్లో ఒక పెళ్లి జరుగుతోంది అయితే పెళ్ళికొడుకు ఢిల్లీలో ఉంటాడు సో పెళ్ళికొడుకు తనకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ అనుకోకుండా అతనికి డౌట్ వచ్చింది ఆ డౌట్ రావడంతో చుట్టుపక్కల వాళ్ళు అతన్ని అనుమానంగా చూశారు అయితే అతను కూడా స్వచ్ఛందంగా టెస్ట్కి వెళ్ళి మహమ్మారి టెస్ట్ అయితే చేయించుకున్నాడు దానికి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకోకుండానే మొత్తానికి అవతల పడ్డాడు అక్కడి నుంచి ఆ తర్వాత అతను పెళ్లికి వెళ్ళిపోయాడు అయితే ఈ టెస్ట్లో ఇతనికి దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ అయితే వచ్చింది వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు అయ్యి అతన్ని ఐసోలేషన్కి రమ్మన్నారు కానీ అతను ఐసోలేషన్కి వెళ్ళడం సంగతి పక్కన పెడితే పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు సో అధికారులకు పూర్తి మ్యాటర్ అర్థమైపోయింది వీడు పూర్తిగా తప్పించుకొని తిరుగుతున్నాడు వీడు గనక ఆ పెళ్లికి వెళితే పెళ్లి కూతురుతో పాటు ప్రతి ఒక్కరు డేంజర్లో పడతారు అని వెంటనే అధికారులు చాలా కోపం వచ్చింది వారికి ఎందుకంటే తెలియకుండా తప్పు చేస్తే వేరు కానీ తెలిసి తెలిసి కావాలని ఎలా చేస్తే అది చట్టరీచ్చా కూడా నేరం అవుతుంది ఇప్పుడు అందుకే పోలీసులు రంగంలోకి దిగి మొత్తానికి ఆ అబ్బాయిని పెళ్లి కూతురు దగ్గర ఉన్న టైంలో మంటపంలో కూర్చున్న టైంలో పట్టేసుకున్నారు సో ఇంకా కొన్ని గంటల్లో పెళ్ళి అవుతుంది అన్న క్రమంలో పెళ్ళికొడుకును అటు అధికారులు చక్కగా ఐసోలేషన్కి తీసుకెళ్ళిపోయారు పెళ్లి కూతురు తరఫు వాళ్ళు పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు అందరూ పెళ్లి పనులు సగంలో ఇలా ఆగిపోయారు మొత్తానికి ఏదో పని చేసుకుంటూ స్లో మోషన్లో ఆగిపోతాం కదా ఆ టైప్లో పెళ్లి పనులు చేసుకుంటూ అందరూ ఒక్కసారిగా అవాక్కై ఆగిపోయారు ఈ అబ్బాయి మాత్రం ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నాడు ఏదో దొంగతనం చేసి పోలీసులు అరెస్ట్ చేసి బొక్కలో వేస్తే ఊచలు లెక్కబెట్టినట్టు ఇప్పుడు ఐసోలేషన్ వార్డ్లో ఉన్న బెడ్లను లెక్క పెడుతున్నాడు ఆ అబ్బాయి ఏదేమైనా పద్నాలుగు రోజుల తర్వాతే అతను బయటికి వస్తాడు మొత్తానికి అతనికి కరోనా నెగిటివ్ అని వచ్చిన తర్వాతే కోలుకున్నాకే అతనికి మ్యారేజ్ ఉంటుంది ఇది జరిగిన విషయం చూసారుగా మ్యారేజ్లు ఏ విధంగా పోస్ట్పోన్ అవుతాయి ఇప్పటివరకు ఒక రీజన్ అయితే ఇక ప్రపంచం అంతా ట్రెండీగా మారిపోయింది ఇప్పుడు మహమ్మారి కూడా ఒక రీజన్గా మారింది మీరేమంటారు మీకు తెలిసిన మ్యారేజెస్ ఏవైనా ఇలాగే జరిగాయా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ ఉంటే వాటి కోసం రెగ్యులర్గా మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి మా వీడియోస్లో కాబట్టి మీరు దయచేసి చక్కగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి